భద్రాచలం వద్ద బ్రిడ్జి మీద నుంచే గోదావరిలోకి ఆర్టీసీ బస్సు ఒకటి బోల్తాపడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ దేశం. భూపాల్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గాయపడ్డ వారి వివరాలు ఏమిటి? ఖమ్మం జిల్లా భద్రాచలం అంటే బోర్గంపాడు మండలం సారపాక వద్ద అంటే భద్రాచలం బ్రిడ్జి మీద దిగువన సారపాక వద్ద ఆర్టీసీ బస్సు అంటే ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు AP 20 3940 ఈ ఆర్టీసీ బస్సు ఆదిపతి అంటే రామభవనం అనే బస్సు ఇది. ఇది ఎక్కువ స్టాప్స్ ఉండకుండా చాలా స్పీడ్ గా వెళ్తుంటుంది. ఈ రామభవనం బస్సు సారపాక వద్ద అదుపుతప్పి బ్రిడ్జి కింద పడింది. అయితే అక్కడ గోదావరిలో నీళ్లు లేని అప్రోచ్ రోడ్ లో అవుట్ స్కర్ట్స్ లో అంటే గోదావరి అవుట్ స్కర్ట్స్ లో కింద పడటంతో దాదాపుగా ఇందులో 40 మంది ప్రయాణికులు ఉంటుండగా దాదాపు ఇద్దరు వరకు ఇప్పటి వరకు చనిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. మరో 36 మందికి తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ భద్రాచలం నుంచి ఇటు హైదరాబాద్ బోర్గంపాడు నుంచి పోలీసులు అదేవిధంగా సహాయ చర్యలు ప్రారంభించారు. ఇప్పుడే వారిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇద్దరు చనిపోగా మరో 10 మంది వరకు కూడా పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు ఇప్పటి వరకు మనకు సమాచారం అందుతుంది. పరిశోధన సహాయ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి? ఉన్నతాధికారులు ఎవరు చేరుకున్నారు? ఎవరు పర్యవేక్షిస్తున్నారు? భూపాల్, దీనికి సంబంధించి దాదాపుగా అంటే సంఘటన జరిగే కేవలం ఒక 15 నిమిషాలు మాత్రం అవుతుంది. అయితే ఈ సంఘటన జరగంగానే భద్రాచలం నుంచి అదేవిధంగా అటు బోర్గంపాడు నుంచి పోలీసులు సహాయ సహకారం చేయడం అంటే వాళ్ళు బాధితున్న అక్కడి నుంచి అంటే బడ్జెట్ నుంచి అప్రోచ్ రోడ్ లో కింద పడిపోవడంతో అక్కడే ఉన్న వాళ్ళు స్థానికులు కూడా కొంత మేరకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన అంటే ఉన్నతాధికారులు కూడా అక్కడికి తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉండడంతో జిల్లా అధికారులు కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భద్రాచలం నుంచి కూడా పోలీసు యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని వాళ్ళకి అధిక వైద్యులందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అంటే ఇంకా ఇప్పుడే గాయపడ్డ వాళ్ళ కోసం అంబులెన్స్ అక్కడికి వచ్చిన పరిస్థితి. వాళ్ళని తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పరితోష్, గాయపడ్డ వారిని అత్యవసరంగా చేర్చేందుకు ఏమైనా ప్రత్యేక కారిడార్ లాగా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారా మార్గ మధ్యలో? ఇది ఏ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది భూపాల్? అంటే ఈ ఘటన భద్రాచలానికి 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. హాస్పిటల్కి 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం బ్రిడ్జ్ కూడా ఇరుగ్గా ఉంటున్న నేపథ్యంలో పోలీసు యంత్రంగా ఇప్పటికే రంగంలో దిగింది. వాళ్ళందరూ అంటే అంబులెన్స్ ఇప్పుడు దరిదాపులకు చేరుకున్నాయి. అంబులెన్స్ లో ఎక్కించి వాళ్ళందరినీ తీసుకెళ్తుంటారు. బ్రిడ్జ్ మీద కూడా ఎటువంటి అంటే వాహనాలు రాకుండా ఉండేందుకోసం వాళ్ళందరినీ తరలించేందుకోసం భారీ పోలీసు యంత్రాంగం రంగంలో దూకి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ సంఘటన జరిగి కొద్దిసేపు అయినందువల్ల ఇంకా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఎక్కడ ప్రమాదం జరిగింది అనే అంశంలో కూడా చాలా మందికి కొంత డౌట్స్ ఉండే పరిస్థితి. అయితే భద్రాచలం యువతలు రోజుల్లో సారపాక యువతల జరిగిన నేపథ్యంలో బ్రిడ్జి పైన కూడా ఎటువంటి వాహనాలు తిరగకుండా కేవలం అంబులెన్సులు తిరిగే విధంగా కూడా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పరితోష్, భూపాలి, ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల పురోగతిని మనం కాసేపాకి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.